ఫస్ట్ టైం అయితే జూనియర్ ఎన్టీఆర్ లైవ్ లో చూస్తున్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. స్టేజెస్ అది కూడా ఇందులోనే అంట ఎన్టీఆర్ షారుఖ్ ఖాన్ ఇంటి ముందే ఉన్నాము ఎగ్జాక్ట్ గా. ఇట్లా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎలా ఉంటుందో, సో ఈ బ్యాండ్రా అనేది మొత్తం ట్రైలర్ లాంచ్ 5:04 కి, బట్ 4:30కే వేస్తారు. అయిందా స్టార్ట్? లోకల్ బస్సులు ఉంటాయి కదా, అన్ని ఎలక్ట్రిక్ బస్సులే. అక్కడ కార్ ఏమో ఆఫ్ అయిపోతుంది. యాక్చువల్గా ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు, కానీ నాకు సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ లాగా అనిపిస్తుంది. హీ జస్ట్ నీడ్స్ ద రైట్ స్పేస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మహారాష్ట్ర ముంబైలో ఉన్నాం. ఈ రోజు అయితే ఈ వ్లాగ్ అయితే అదిరిపోద్ది, ఎగ్జైటింగ్ వ్లాగ్. నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా, అండ్ కొంచెం టెన్షన్గా కూడా ఉన్నా, ఎందుకంటే నా ఫేవరెట్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి వెళ్తున్నా. మేబీ కలిసే ఛాన్స్ కూడా రావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ముంబైలో ఉన్నా కదా, సడన్గా నాకు నిన్న నైటే తెలిసింది ఇక్కడ దేవరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే ఉందంట. సో ఆ ప్రమోషన్ కోసం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ వచ్చారు. సో కొందరు ఫ్యాన్స్ కూడా వస్తున్నారు, మేబీ వాళ్ళతో కలిసి అయితే వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నా. ప్రజెంట్ అయితే థానే నుండి ముంబైకి అయితే వెళ్ళాలి, అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. టైం అరౌండ్ మధ్యాహ్నం 1 గంట అయింది. సో ఆ ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను, అండ్ వెళ్ళే రూట్లో అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బండిలో ఫ్యూయల్ ఉందో లేదో తెలియట్లేదు, అక్కడ చూపించట్లేదు మాకు, బ్లింక్ అవుతుంది. సో ఫ్యూయల్ అయితే కొట్టించుకోవాలి, ఎక్కడ పెట్రోల్ పంప్ ఉంటే అక్కడ పెట్రోల్ పంప్లో ఫ్యూయల్ కొట్టించుకొని డైరెక్ట్గా అక్కడ తాజ్ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళాక పాసులు దొరుకుతాయా, అసలు పాసులు అక్కర్లేదా, అసలు ఏంటి కథ అనేది అక్కడికి వెళ్ళాక అయితే అర్థమవుతుంది. సో వన్స్ అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం తాజ్ హోటల్ దగ్గరికి. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది అసలు. అక్కడ ఒక జస్ట్ 5 కిలోమీటర్లు రావడానికి మాకు 1 hour నుంచి 1.5 hours పట్టింది. మొత్తం ఎటు చూసినా వెహికల్సే, జస్ట్ ఈ ఫ్లైఓవర్లు ఎక్కితే చాలు ఇరుక్కుపోతున్నాం. అండ్ బండిలో ఫ్యూయల్ కూడా చాలా తక్కువ ఉంది, అదే భయంగా ఉంది ఏమవుతుంది ఏంటో అని. బ్రో ఇంకా 8 కిలోమీటర్లు వస్తుంది, ఎంత వస్తుందో చూపిస్తలేదు. రేంజ్ రేంజ్ కూడా చూపించట్లేదు. డెస్టినేషన్ అయితే 6 కిలోమీటర్స్, ఇది 6 కిలోమీటర్. యాక్చువల్గా మేము ఉండేది థానే నుంచి మేము వెళ్తుంది ఇప్పుడు బ్యాండ్రా. ఆల్మోస్ట్ 26 కిలోమీటర్లో నాకు ఎక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు హైవేలో. సో మొత్తం హైవేలే అనమాట, ఎటు నుంచి ఏ రూట్లో పెట్రోల్ బంక్ ఎత్తుకుదామని చెప్పి టర్న్ కొట్టినా సరే ఇంకా అది ఎక్కడికో కనెక్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా ఆ మ్యాప్స్లో ఏ రూట్ చూపిస్తుందో ఆ రూట్లోనే ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే కొట్టిద్దాం అనుకుని వస్తున్నాం, కానీ అసలు ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించట్లేదు అసలు. అండ్ ఇక్కడ కార్లు కనబడుతున్నాయి కదా, ఎక్కువ సిఎన్జి కార్లు వాడుతున్నారు. సిఎన్జి కార్స్కి పెట్రోల్ అవసరం ఉండదు కదా, అండ్ అక్కడక్కడ సిఎన్జి స్టేషన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్స్ చాలా వరకు క్యాబ్స్ నడుపుతున్నారు కదా, వాళ్ళైతే సిఎన్జి కార్లే వాడుతున్నారు. బ్రో ఒకవేళ కార్ ఆగిపోతే సడన్ ఏంటి పరిస్థితి? ఏం లేదు, నేను కూర్చుంటాను, ఒకటే ఆప్షన్. మొన్న కూడా ఇలాగే ఒక దగ్గర కార్ అయిపోయింది, అప్పుడు కూడా నేను కొంచెం స్టార్ట్ అయ్యే వరకు ఇలా పుష్ చేసా, ఏదో స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు పెట్రోల్ అయిపోతే మాత్రం ఏం చేయలేము అసలు. నేనేమో ఎలా అయినా ఈవెంట్కి వెళ్ళాలి, ఎన్టీఆర్ని చూడాలి అని చెప్పి అనుకుంటున్నాను, అసలు వెళ్తామో లేదో ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క ఈ పెట్రోల్ టెన్షను, ఒక పక్క అక్కడికి వెళ్ళక పాసులు దొరుకుతాయా లేకపోతే లోపలికి అలౌ చేస్తారా లేదని అదో టెన్షను. బట్ ఎలా అయినా సరే ట్రై చేస్తా, 99% అయితే ట్రై చేసి అన్న కుదిరితే అన్నతో ఒక ఫోటో అయితే దిగడానికి ట్రై చేస్తా, చూద్దాం ఏమవుద్దాం. ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటాం. ముంబై మొత్తం ఫ్లైఓవర్లతోనే నిండిపోయింది అసలు, ఎటు నుంచి ఎటైనా మొత్తం అన్ని ఫ్లైఓవర్లే. ఆ వెనకాతల మొత్తం స్కై స్క్రాపర్లే ఉన్నాయి, అటువైపు కనిపిస్తుంది కదా, అటువైపు అంతా లైక్ బడా బిగ్ షాట్లు అందరూ ఉంటారనమాట. అమ్మ సచ్చింది గొర్రె. ఫ్లైఓవర్ ఎక్కాము, ఫ్లైఓవర్ ఫుల్ ఇక్కడ చూడొచ్చు మొత్తం రెడ్ కలర్లో. 5 కిలోమీటర్లు వెళ్ళాలి, 5 కిలోమీటర్లకి 16 మినిట్స్ అంట. మొత్తం ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేలోపు మా పెట్రోల్ అయితే అయిపోద్దేమో అని చెప్పి ఫుల్ టెన్షన్గా ఉంది. ఇక్కడ కూడా ఏం చూపించట్లేదు, బ్లింక్ అవుతూ ఉంది పెట్రోల్ది. సీట్ బెల్ట్ అయితే పక్కాగా పెట్టుకోవాలి, అసలు సీట్ బెల్ట్ లేకపోతే ఫ్రంట్ ఇద్దరు కూర్చున్న ఇద్దరికి సీట్ బెల్ట్ ఉండాలి, డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇద్దరికి సీట్ బెల్ట్ లేకపోతే ఇంకంతే. ఆ పోలీసు వాళ్ళకి మినిమమ్ 2000 అయినా చదివించుకోవాలేమో నాకు తెలిసి. చూడొచ్చు మొత్తం ఇదిగో అక్కడ ఒక పోలీసు ఆవిడ రెడీగా పట్టుకొని ఉంది ఫోన్, ఎప్పుడు ఫోటో తీద్దామా ఎవడ సీట్ బెల్ట్ కనపడకపోతే అని.
యాక్చువల్గా ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు, కానీ నాకు సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ లాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి. మొత్తం ఫ్లైఓవర్లు, స్కై స్క్రాపర్లు, బిల్డింగ్లు. సాధించాడురా అన్న, పెట్రోల్ బంక్ దొరికింది బ్రో. ఫైనల్లీ ఎక్కడ ఆగిపోద్దాం అనుకున్నాం, ఫైనల్గా పెట్రోల్ పంప్ వరకు అయితే వచ్చాం. ఫుల్ ట్యాంక్ చేంజ్ చేస్తేనే బెటర్ ఇంకా, ఎందుకంటే ట్రిప్ మొత్తం ఇంకా ఈ కార్లోనే తిరగాలి మేము. సో ఫుల్ ట్యాంక్ మాకైతే 22 లీటర్స్ అయితే పట్టింది. ఎంత పడుతుంది బ్రో నార్మల్గా ఫుల్ ట్యాంక్కి? 26 లీటర్స్ పడుతుంది, అంటే ఇంకొక 4 లీటర్లు ఉండి ఉంటుంది. 2300 అయితే అయ్యింది ఫుల్ ట్యాంక్కి. మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రాబ్లం ఒకటి, ఇక్కడ క్రియేట్ అయిన ప్రాబ్లం ఒకటి, పెట్రోల్ బంక్ వరకు కారు రాదేమో టెన్షన్ పడ్డా. ఇప్పుడేమో పెట్రోల్ బంక్ వరకు కారు వచ్చింది, కానీ కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ఎలానే జరిగింది, కారు ఎందుకో బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఆన్ అవ్వట్లే. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ కరెక్ట్ రీచ్ అవ్వగానే ఇంకా అయితే అయిపోయింది. అయిందా స్టార్ట్? బస్ ఆయిరం, కారు అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇలాగ ఆగిన ప్రతిసారి నేను ఇలాగ తోసుకోవాలంటే కష్టం మరి, మనకి డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్. బ్రో ఇలాగ ఆగిపోయిన ప్రతిసారి తోయాలంటే కష్టం బ్రో. బ్యాటరీ చెక్ చేయండి. సో బ్యాటరీ ఆల్రెడీ చెక్ చేయించాం, అతనేమో కొత్త బ్యాటరీ వేసుకోమన్నారు. సర్లే మేము కావాలనే, ఐ మీన్ బ్యాటరీ బాగున్నా సరే వాళ్ళ దగ్గర మార్పించుకోవడానికి అలా చెప్తున్నాడేమో అనుకుని అనుకున్నా. కానీ మళ్ళీ ఇది మూడోసారి అన్నమాట ఇలా అవడం. ఇంకా ఏ హైవే మధ్యలోనో ఆగిపోయిందంటే ఇంకా అంతే మా పని. అండ్ ఎక్కడ పడితే అక్కడ బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేయకూడదు, చేస్తే ఇలాగే టోయింగ్ వెహికల్స్ ఉండి వచ్చి తీసుకెళ్ళిపోతున్నాయి మాకు. అందుకే ఈ ముంబైలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ఒకటి, రెండోది పార్కింగ్. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు, అండ్ ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే ఇంకంతే. ఇదిగా అక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం అక్కడ గ్లాస్తో ఉంది కదా, అండ్ అక్కడి నుంచి అటువైపు ఈ మొత్తం ఇదంతా షార్క్ అని ఇల్లు అనమాట. చూడొచ్చు ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ఉంది, మొత్తం ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అది వేసి. మొత్తం ఇంటి ముందు క్రౌడ్ అయితే ఫుల్గా చేరిపోయారు. ఎప్పుడు ఇదొక టూరిస్ట్ ప్లేస్ చేస్తారు, దీన్ని అందరూ వచ్చి షార్క్ అని పోజ్ చేస్తున్నారు. అదిగా కుర్రాడు కూడా అదే పోజ్ చేస్తున్నాడు, క్రేజ్ మామూలు లేదు ఇక్కడ. ఇదిగో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదే ఇల్లు మొత్తం. ఇది ఎంతవరకు ఉందో అనేది తెలియదు. షారుక్ ఖాన్ ఇంటి ముందే ఉన్నాము ఎగ్జాక్ట్గా. ఆంధ్రా షేర్ మొహమ్మద్ బడియా ఫ్యాన్. అచ్చా అచ్చా, జార్ఖండ్సే అయ్యా. సో మన వాళ్ళని ఎలా అయినా షారుక్ ఖాన్ కలవాలని చెప్పి వచ్చాడు. అచ్చా ఓకే ఓకే, మనోడు ఇక్కడ 41 రోజుల నుంచి అయితే ఉన్నాడంట, రోజు వచ్చి షారుక్ ఖాన్ గారిని కలవాలని చెప్పి ఇక్కడే తిరుగుతున్నాడంట. సో వన్ డే యూ విల్ మీట్. వన్ మినిట్ ఆల్ ది బెస్ట్. డై హార్డ్ ఫ్యాన్ జస్ట్ ఈ దగ్గరలో ఇల్లు ఉంది అది మీకు చూపిద్దామని చెప్పి అయితే ఇక్కడ కార్ ఆపాము. ఒకసారి మనం వెళ్ళాల్సిన మెయిన్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, మేబీ కనబడతాడో కనబడ్డో కూడా తెలియదు, చూడాలి. ఒకసారి అక్కడికి వెళ్ళి అసలు సిచ్యువేషన్ ఏంటో అనేది తెలుసుకొని అప్పుడు మీకు అయితే అప్డేట్ ఇస్తాను. కార్కి పార్కింగ్ ప్లేస్ దొరకట్లేదు, మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకైతే వచ్చాం. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఇలాగ నో పార్కింగే. సో కారు పెట్టడానికి అయితే గొప్ప ఇబ్బంది అయిపోతుంది, అసలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు కారు. మళ్ళీ ఇప్పుడు కారు ఎక్కడో దగ్గర పెట్టేసి మళ్ళీ 1-2 కిలోమీటర్లు నడుచుకొని వెనక్కి రావాలి. ఈ మీడియా వాళ్ళందరూ దానికే వచ్చారనుకుంటా. నేనైతే ఇక్కడ ఏమైనా కాంటాక్ట్స్ దొరికితే ఒకవేళ లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దామని చెప్పి తిరుగుతున్నా కరెక్ట్గా తాజ్ హోటల్ ముందు. ఇప్పుడే ఒక బ్రో అయితే కనిపించాడు, చూడడానికి తెలుగులో ఉన్నాడు, మరి ఒకసారి మాట్లాడి కనుక్కోవాలి. యాక్చువల్గా 1.5 కిలోమీటర్ ముందుకు వచ్చి అయితే వెహికల్ ఇక్కడ పార్క్ చేసాం, ఖాళీగా ఉందని. కాకపోతే ఒక ట్యాక్సీ డ్రైవర్ అన్న ఏం చెప్తున్నాడంటే ఇదంతా నో పార్కింగ్ ఏరియా, ఎందుకంటే అటువైపు ఏమో షారుక్ ఖాన్ది ఇల్లు అంట, ఈ బ్యాక్ సైడ్ ఏమో సల్మాన్ ఖాన్ది. సో ఈ ఏరియా అంతా ప్రతి అరగంటకు వచ్చి టోయింగ్ వెహికల్ చెక్ చేసుకుంటూ పోతారు, నో పార్కింగ్లో పెడితే మీకు రిస్కే. ఈ దగ్గరలో పెయిడ్ పార్కింగ్ కూడా లేవని అన్నారు. మరి ఇంకేం చేయలేదు, అర్థం కావట్లే. ఒక పక్క ఏమో ఎలా అయినా సరే ఎన్టీఆర్ని కలవాలని చెప్పి మనసులో ఉంది, బట్ ఈ కారు ఎక్కడ పార్క్ చేయాలి అండ్ లోపలికి ఎలా వెళ్ళాలి ఏం ఐడియా లేదు అసలు. ఏంటో ఏం అర్థం కావట్లే. ఎండ మాత్రం ఫుల్ బీభత్సంగా ఉంది ఈరోజు, ఎందుకో రోజు వర్షం పడుతుంది, ఈరోజు మాత్రం ఫుల్ ఎండగా ఉంది. చూద్దాం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ తాజ్ హోటల్ ఎదురుగా ఏమైనా ప్లేస్ దొరుకుద్దేమో ట్రై చేస్తా. అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, మొత్తం పాష్ ఏరియా. మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎలా ఉంటుందో
సో ఈ బ్యాండ్రా అనేది మొత్తం సెలబ్రిటీలు వీళ్ళందరూ ఈ దగ్గరలోనే ఉంటారనమాట. ఎదురుగా బీచ్ ఇక్కడ వాళ్ళు ఇల్లు, ఇవి అయితే అదిరిపోద్ది వాళ్ళకి. సరేలే, మనం కూడా లైఫ్లో ఏదో రోజు ఎదిగిన రోజు అలాంటి ఇంట్లో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, తాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఈ ఎదురుగానే బీచ్ అనమాట. సో ట్రైలర్లోంచి ఈవెంట్కి లోపలికి పంపిస్తారా పంపించదా అనేది బిగ్ క్వశ్చన్. ఇక్కడికి వచ్చే వరకు, ఇక్కడికి వచ్చాక ఏం తెలిసిందంటే అది ఓన్లీ లైక్ చిన్న క్లోజ్డ్ రూమ్ అనమాట, లైక్ చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ టైప్లో అయితే పెడుతున్నారు. బట్ కలవడానికి కుదురుద్దు లేదో అనేది ఇంకా తెలియదు. ఇక్కడైతే మనకి కొందరు తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కనిపించారు ముంబైలో కూడా. సో వాళ్ళనైతే వెళ్ళి అడుగుదాం ఒకవేళ ఏంటి మ్యాటర్ అనేది, అంటే లోపలికి వెళ్ళడానికి అవుద్దా అవదా అని. ఏంటి బ్రో, కుర్రోళ్ళు మనోళ్ళేనా? హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి బ్రో? ఏంటి కడప నుంచి బండి మీద వచ్చారా? ఇప్పుడు అమ్మ మనకన్నా పెద్ద ఫ్యాన్స్ అరౌండ్ 3-3.5 లోపలికి వెళ్ళడానికి ఎలా అందరూ ఇలా బయట కూర్చొని వెయిట్ చేస్తారు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చల్లరైపోవచ్చు, కుర్రలు దొరికారు. సో వన్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి ఆ మూమెంట్ బట్టి నెక్స్ట్ అప్డేట్ ఇస్తా. ఇంకా కొందరు ఫ్యాన్స్ కూడా అయితే వచ్చారు, అందరూ మనోళ్ళే. హోటల్ అయితే మామూలు రిచ్గా లేదు, ఏదో ఈవెంట్ కాబట్టి లోపలికి ఎలా చేస్తున్నారు కానీ, లేదంటే మనం రూమ్ బుకింగ్ ఉంటేనే ఎలా చేస్తారు అనుకుంటా. ఏంటి బ్రో అటువైపు వెళ్తున్నారు, ఈవెంట్ అట? ఓకే, ఈవెంట్ సపరేట్ లోపల హోటల్ లోపల అయితే జరగట్లేదు అనుకుంటా, వేరే హాల్ ఉన్నట్టుంది. అక్కడ ఇంకా కొందరు ఫ్యాన్స్ కూడా అయితే వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ ఇక్కడే ఈవెంట్ జరుగుతుంది, మన దేవర పోస్టర్లు కూడా ఉన్నాయి. బట్ నా తెలిసి ప్రెస్ మీట్ అంతా హిందీలో అవుద్ది అనుకుంటా. హమ్కో తోడా తోడా ఆతా హిందీ. ఇక్కడ చాలామంది అయితే కుర్రలు అందరూ కూర్చుని ఉన్నారు, అందరూ ఫ్యాన్సే, మన ఫ్యాన్సే, అందరూ అందరూ మనోళ్ళే బ్రో. బ్రో వాళ్ళు బళ్ళారి నుంచి వచ్చారట, మనోడు ట్రైన్ అట, మనోడు ఫ్లైట్. మీరు బ్రో నడుచుకోనా? ఎలా వచ్చారు నడుచుకోనా? ఫ్లైట్లో బస్సు, ట్రైన్, ఫ్లైట్. బైక్ ఎవరు లేరా? మన వాళ్ళు బొకే పట్టుకొని వచ్చారు మంచిగా. ఏం రాశారు బ్రో? ఓకే ఓకే, బెస్ట్ విషెస్. సో లోపలికి పంపిస్తే ఆనందం, చూద్దాం. ఇంకా సేపట్లో అయితే ఈవెంట్ స్టార్ట్ అవుద్ది. అసలు మీడియా వాళ్ళకి తప్ప బయట ఫ్యాన్స్కి అలౌ చేయమని చెప్పారు. బట్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎవరో సమ్ ఒక అతను ఉన్నారు, కొంచెం క్లోజ్ అంట. సో అన్న అయితే బయటకు వచ్చి మాకోసం పాసెస్ అయితే తీసుకొచ్చారు, చేతికి బ్యాండ్స్ లాంటివి అయితే ఇస్తున్నారు. ఆ బ్యాండ్స్ చూపిస్తే అప్పుడు లోపలికి పంపిస్తారట. జయ్ ఎన్టీఆర్ అని గట్టిగా అరవద్దు అని చెప్పి లోపలికి పంపించారు. ఫస్ట్ టైం అయితే జూనియర్ ఎన్టీఆర్ని లైవ్లో చూస్తున్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. Jay NTR and of course the biggest mass hero of our country, NTR Junior. One more time, ladies and gentlemen, welcome. You know, this man of masses, of course, you always get there. Sare utre hain aapke upar mata photo RLR was required to host. Ram Charan, this is my solo release after 6 years, so there is a lot of nervousness. I hope it repeats with Devra. Sure, it's going to happen this time again. Just one last thing, Tarak bhai, you know, you have to talk to us about, you know, we know that your contemporaries, they've broken a lot of records. You know, every now and then we say sales record itna bana, itne tickets bikhe, but here nobody has seen the trailer. Nobody has seen it, but in North America, as a fan ga idaithe naku oka memorable moment. లాస్ట్లో కుదిరితే ఫోటో కూడా ఇవ్వచ్చు అని అన్నారు. ఒకవేళ ఫోటో కనుక తీసుకుంటే ఇంకా అసలు మెమరబుల్ డే ఇదైతే నాకు. Nothing in mind but the story of the film. It keeps running in his head. He just needs the right space. He just needs the right people around him to just excel in it.
వచ్చారు. వచ్చి మా ముందు ఎగ్జాక్ట్గా ఒక ఎదురుగా ఎదురుగా నించుని ఎలా ఉన్నారని చెప్పి కరెక్ట్గా ఒక 15 సెకండ్లు ఉన్నారు అంతే ఉండి, అలాగ గ్రూప్ ఫోటో అనమాట, ఒక 40 మంది ఉన్నాం. సో అందరితో ఒక 4-5 ఫోటోలు తీసుకుని వెంటనే వెళ్ళిపోయారు అనమాట, ఒక 5 సెకండ్లు కూడా ఉండు. మేమంతా ఏమనుకున్నామంటే సరే సింగిల్ సింగిల్గా అందరికి ఫొటోస్ ఇస్తారు, ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఒక 50 మంది కూడా లేము, సో అందరికి ఫొటోస్ ఇస్తారు అన్నట్టు అయితే అనుకున్నాం. ఇంత దూరం వచ్చినందుకు ఐ మీన్ నేను ఇక్కడ ముంబైలో ఉన్నా కాబట్టి వచ్చా. ట్రైలర్ లాంచ్ 5:04 బట్ 4:30 వేస్తారు. ట్రైలర్ ప్లే చేసినప్పుడు మాత్రం వీడియో ఏం తీయొద్దు అన్నారు. సింగిల్ సింగిల్గా ఫోటో ఇచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరో అనే ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళతో ఫోటో తీయడం అనేది ఒక డ్రీమ్లా ఉంటుంది. సో అంత క్లోజ్గా వచ్చి అది పర్సనల్గా ఫోటో తీసుకెళ్ళకపోయామని చిన్న రిగ్రెట్ అంతే, బట్ అంత దగ్గరగా చూడటం అంత చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ గుంపుగా దగ్గరికి వచ్చారు, వచ్చేసరికి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయారు. కరెక్ట్గా 5-5 నిమిషాలు ఉండుంటే అందరికీ ఫొటోస్ వచ్చేసేవి, బట్ రాలేదు. గ్రూప్ ఫోటో దొరికింది కానీ సింగిల్గా ఫోటో తీసుకుందాం అనుకుంటే కుదరలేదు, బట్ ఇప్పుడు కుదరలేదు. ఏదో ఒక రోజు ఫైన్ డే పక్కాగా ఎన్టీఆర్ అన్నని కలిసి ఒక ఫోటో అయితే తీసుకుంటా. దేవర ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ 27th ఎవరెవరు సినిమాకి వెళ్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ట్రైలర్ లాంచ్ అయిపోయింది అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా బ్యాండ్స్టాండ్ బీచ్. అటువైపు ఏమో ఒర్లీ సీలింగ్ అని ఉంటుంది, అంటే సముద్రం మీద నుంచి బ్రిడ్జ్ అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.